వినాయకుడికి ఎంతో ఇష్టమైన పంచకజ్జాయ ప్రసాదాన్ని మా ఇంటి దగ్గర పెట్టిన వినాయకుడికి ఈరోజు చేస్తున్నానండి ఈ ప్రసాదాన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా చేస్తారు సింపుల్గా బెల్లం అటుకులు వేసి కూడా చేసుకోవచ్చు మొన్న ఒక వీడియోలో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో కూడా చూపించాను ఈరోజు కొన్ని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అటుకులను తీసుకొని బెల్లాన్ని వాటర్లో కరిగించి ఫిల్టర్ చేసుకొని ఇందులోకి తీసుకోవాలి కొన్ని బెల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి వేసుకోవాలి కొద్దిగా ఎలకలు పొడి వేసుకొని షుగర్ ఇంకా తేనె దానిమ్మ ఇంకా మనకు నచ్చిన ఫ్రూట్స్ ఏయైనా వేసుకోవచ్చండి ఆపిల్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా మొత్తం వేసిన తర్వాత స్పూన్స్ అవి వాడకుండా చేయితో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి సదం లాగానే కాదండి నార్మల్ టైంలో లో కూడా మంచి హెల్తీ రెసిపీ అటుకులు వెయిట్ లాస్ అవ్వడానికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఇలా మనకు నచ్చిన పనులతో మిక్స్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ లాగైనా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా చాలా సింపుల్ గా అమృతం లాంటి ప్రసాదం రెడీ అయిపోయింది